ఈ రోజుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నది. అది వచ్చిన కొత్తల్లోనే మీడియాని రెండు మీడియాల మీద ఆంక్షలు విధించింది. ప్రజాస్వామ్య హక్కులుగా ఉన్న వాక్ స్వతంత్రాన్ని నిలిపేయాలని చూస్తూ ఉన్నది. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న, అంటే ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఏవైతే చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన నిబంధనలు ఉన్నాయో తెలంగాణ వచ్చినాక కూడా అయ్యే నిబంధనల్ని కొనసాగిస్తూ ఉన్నది. అవన్నీ కూడా ప్రజాస్వామ్య హక్కులకు భిన్నమైన రూల్సు రెగ్యులేషన్స్ ఆర్టీసీలో ఉన్నాయి. వాటిని మార్చుకోవడం అనేది జరగలేదు. ఆంధ్ర పాలకల నుంచి తెలంగాణ విముక్తి చేయాలన్న ఈ ప్రభుత్వం ఆంధ్ర పాలకులు ఏవైతే ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీలో నిబంధనలు పెట్టారో వాటినే కొనసాగించడంలో ఏమి ఉద్దేశం ఉంది అనేదాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. సంజీవ్ అని నిజామాబాద్లో కండక్టర్గా చేస్తూ ఒక యూనియన్కి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన ఆర్టీసీని పరిరక్షించమని, ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించమని, ఏవి చేస్తే ఆర్టీసీ అభివృద్ధిలోకి వస్తుందో నిలబడుతుందో అవి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడం ఈ ప్రభుత్వానికి ఎందుకు కంటగింపుగా ఉందో అర్థం కావటం లేదు. అతన్ని డ్యూటీకి వెళ్లకుండా అతని మీద ఎంక్వైరీ పెట్టి అతన్ని డ్యూటీకి పంపకుండా ఆపడంలో ఔచిత్యం ఏంటి అన్నది ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజుని అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ సమాజంలో ఎలా అయితే ఉన్నదో ఈ ప్రభుత్వం యొక్క ఆధిపత్యం కూడా కార్మికులు ఎవరైతే చెమటోడ్చి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీలో ఒక నాటకం వేయడానికి వీల్లేదు, ఒక పాట పాడడానికి వీల్లేదు, ఒక కథ చెప్పడానికి వీల్లేదు, ఒక వ్యాసం రాయడానికి వీల్లేదు, ఏది రాయడానికి వీల్లేదు అని అంటే తెల్లదొరల పాలనలోనైనా స్వతంత్రం ఉందేమో కానీ మనకి 70 ఏళ్ళు అయి స్వతంత్రం వచ్చినా కూడా ఆర్టీసీలో స్వతంత్రంగా తన భావ వ్యక్తీకరణ చేయడానికి అవకాశం కల్పించడం లేదు. దీన్ని అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సంజీవ్కే కాదు, ఇంతకు మునుపు అనేక ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వాల విధానాలని ఎండగట్టితే ప్రజాపక్షం వహించిన వాళ్ళందరి మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కూడా షాకుమారుడి యొక్క కంపెనీకి వచ్చిన లాభాలకు సంబంధించిన వాస్తవాలు చెప్పిన అతని మీద కూడా పరువు నష్ట దావేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రజల వాణిని నొక్కేస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. కాబట్టి అందరం మేల్కొని వీటిని ఐక్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. నేను పిఎన్ మూర్తి, గతంలో ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఆ యూనియన్ ఏర్పాట్లలో నేను కూడా ఒకడిని. అదేవిధంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్లో జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. ఒక మాజీ ఉద్యోగిగా, ఒక మాజీ నాయకుడిగా నా అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పేసి ఈ విషయాల్ని నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను.